Hi, welcome to GV Smart Study. Me Gattigunde Venkaya. Ee roju manam Sreebagh oppandam gurinchi telusukundandi. Sreebagh oppandam. Ee Sreebagh oppandam Rayalaseema nunchi unnatundi pratinidhulaki atlagane sarkar jillallo unnatundi pratinidhulaki madhya jariginatundi oppandame ee Sreebagh oppandam. అసలు శ్రీబాగ్ ఒప్పందం అంటే ఏమిటి? అందులో ఏం జరిగింది? ఎవరెవరు పాల్గొన్నారు? ఎక్కడ ఆ ఒప్పందం జరిగింది? దాన్ని తర్వాత ఎలా ఇంప్లిమెంటేషన్ చేశారా చేయలేదా ఏంటి అనేది మొత్తం గురించి మనం ఈరోజు తెలుసుకుందండి. శ్రీబాగ్ ఒప్పందం. శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1937 జరిగింది. ఈ శ్రీబాగ్ ఒప్పందంకి ముందు ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయి, రెండు అంశాలు. వాటిని గురించి తప్పనిసరిగా తెలుసుకుంటేనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరిగా వీటిపై ఏ బిట్స్ వచ్చినా కూడా కంపల్సరిగా చేయగలుగుతారు. అటువంటి వాటిలో చూసుకుంటే ఫస్ట్ మనం రాయలసీమ మహాసభ గురించి చూద్దాం. రాయలసీమ మహాసభ. రాయలసీమ మహాసభ 1934 ఏర్పాటు చేశారు. 1934 ఈ రాయలసీమ మహాసభ రావడానికి కారకులు ఎవరు అనంటే సిఎల్ నరసింహారెడ్డి, కె సుబ్రహ్మణ్యం, తర్వాత కడప కోటిరెడ్డి, తర్వాత సీతారామరెడ్డి, ఇట్లా కొంతమంది వ్యక్తులు అందరూ కలిసి రాయలసీమకి ప్రయోజనాలు కల్పించాలా, రాయలసీమకి కొన్ని రక్షణలు కల్పించాలా. ఎందుకు ఈ రాయలసీమ మహాసభ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనంటే అప్పటికి ఆంధ్ర ఉద్యమం 1913 నుంచి బాగా నడుస్తుంది. 1913 నుంచి స్టార్ట్ అయ్యి ఇక దశల వారీగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి ఏర్పడిన తర్వాత రాయలసీమకి ఏంటి ప్రయోజనం? ఎందుకంటే రాయలసీమ అప్పటికే ఎడ్యుకేషన్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఇరిగేషన్లో కానీ టోటల్గా అన్నిట్లల్లా బ్యాక్వర్డ్గా ఉంది కాబట్టి ఇది దాంతోపాటు అభివృద్ధి చెందాలి అనంటే కొన్ని సేఫ్ గార్డ్స్, రక్షణలు కావాలి. రక్షణలు కావాలి అంటే ముందుగానే వాటిని సాధించుకోవాలి అనేటట్లుగా దీన్ని ఏర్పాటు చేయడం. ఇది 1934 ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే మద్రాసులో జరిగింది. మద్రాసులో ఎప్పుడు జరిగింది అంటే జనవరి 18 జరిగింది. ఎక్కడ జరిగింది? మద్రాసులో జరిగింది. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే పట్టాభి రామారావు అనే ఆయన అధ్యక్షత వహించాడు. ఎవరు? పట్టాభి రామారావు. అట్లాగే మిగతా నాయకులు కడప కోటిరెడ్డి కానీ సీతారామరెడ్డి కానీ అట్లాగే సత్యమూర్తి ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యి ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో ఒకటి తీర్మానం, తిరుపతిలో విశ్వవిద్యాలయం కావాలి, తిరుపతిలో విశ్వవిద్యాలయం కావాలి అని కూడా ఒకటి చేశారు. తర్వాత రెండోది సత్యమూర్తి మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకి ఒక నిర్ణయం ఇవ్వాలి, వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కలవాలి అనుకుంటే కలవచ్చు, లేదు అనేది వాళ్ళ అభిష్టానికే వదిలేయాలి అనేటట్లుగా సత్యమూర్తి కూడా ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది. తర్వాత ఈ సమావేశం ఫస్ట్, తర్వాత నెక్స్ట్ రెండవ సమావేశం కూడా జరిగింది. రెండవ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1935 జరిగింది. ఎక్కడ జరిగింది అంటే కడపలో జరిగింది. ఎక్కడ జరిగింది? కడపలో జరిగింది. ఈ కడపలో జరిగినటువంటి సమావేశంలో నాయకులందరూ కూడా సమావేశమై ఏమని తీర్మానం చేశారు అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకించాలి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించాలి అనేటట్లుగా తీర్మానం చేసేసి వీళ్ళందరూ అలా ఉన్నారు, రాయలసీమ నాయకులంతా కూడా. ఇక ఇటువంటి టైంలోనే 1937 ఎన్నికలు జరిగాయి. 1937 ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా నిలబడి వాళ్ళ చేతుల్లో అందరూ ఓడిపోవటం జరిగింది. ఇక ఓడిపోయిన తర్వాత ఇంకేముంది, ఇక ఆ టైంలో మద్రాస్ ప్రభుత్వాన్ని రాజగోపాలాచారి ఏర్పాటు చేసేసాడు. ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రుల్లో నుంచి మంత్రివర్గంలోకి ముగ్గురికే స్థానం వచ్చేసింది. ఆంధ్రుల్లో నుంచి తెలుగు భాష మాట్లాడే వాళ్ళ నుంచి ముగ్గురికే స్థానం వచ్చింది, మిగతా ఎవరికి రాదు. కానీ రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కళ్ళకు కూడా మంత్రి పదవి రాలేదు. తర్వాత ఇవన్నీ ఉన్నాయి విభేదాలు. ఈ విభేదాలు ఉండేసేసరికి ఇక మిగతా వాళ్ళందరూ ఏళ్లలో విభేదాలు వచ్చేసినాయి. అంటే రాయలసీమ వాళ్ళకే మంత్రి పదవులు, ఆంధ్ర వాళ్ళకే మంత్రి పదవులు వచ్చేసినాయి, రాయలసీమ వాళ్ళకే మంత్రి పదవులు రాలేదు. అందులో నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నా కానీ రాలేదు అనేది ఒకటి ఉన్నది. ఇక ఇటువంటి టైంలోనే ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. సిల్వర్ జూబ్లీ సమావేశాలు, ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు ఇవి ఎక్కడ జరిగినాయి అంటే విజయవాడలో జరిగింది. విజయవాడ సమావేశంలో నిర్ణయించే ముందుగానే
రాయలసీమ వాళ్ళని కలుపుకోవాలి అని ఆంధ్ర నాయకులు డిసైడ్ చేశారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడబోతుంది కాబట్టి రెండు ప్రాంతాలు కలవాలి, కాబట్టి రెండు ప్రాంతాలు కలవాలి అంటే ఇరు పక్షాలు కలిసి ఉండాలి. కలిసి ఉండాలి అని అంటే ఈ సమావేశంలో వాళ్ళ రక్షణలో వాళ్ళకి ఉన్నటువంటి భయాలను పోగొట్టాలి అనే దాన్ని తీసుకొచ్చేసి ఏం చేశారంటే కడప వాళ్ళకి రాయలసీమ వాళ్ళకి ఈ సమావేశానికి అధ్యక్ష వహించేటట్లుగా ఇచ్చేశారు. ఈ సమావేశానికి ఎప్పుడు జరిగినాయంటే 1937 సంవత్సరంలో జరిగింది. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అని అంటే కడప కోటిరెడ్డి. ఎవరు? కడప కోటిరెడ్డి అని ఆయన అధ్యక్షత వహించాడు. ప్రారంభం ఎవరు చేశారు అని అంటే హెచ్ సీతారాం రెడ్డి ఆయన చేశాడు. ఇక దాంతో ఈ సమావేశం జరిగింది. దీంట్లో కొన్ని తీర్మానాలు కూడా చేసుకున్నారు. ఏంటి అంటే ఆ తీర్మానాలు, ఒకటి విభేదాలను తీసేయాలి. రాయలసీమ ప్రజల నుంచి అట్లాగే ఆ సర్కారు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి నాయకుల నుంచి కూడా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు లేకపోకుండా విభేదాలు లేకపోకుండా కలిసి ఉండేటట్టుగా ఒక తీర్మానం చేశారు. కలిసి ఉండేటట్టుగా చేయాలి అని. అట్లాగనే రెండోది, రేపొద్దున రాష్ట్రం ఏర్పడితే ఏర్పడిన తర్వాత రాజధాని ఒకటి, మంత్రివర్గం ఒకటి, తర్వాత నెక్స్ట్ నీటిపారుదల విషయాలు, ఈ మూడు విషయాలు కూడా మాట్లాడుకోవాలి ముందుగానే. ఈ మూడు అంశాల పట్ల మాకు అభయం ఇస్తే కనుక ఓకే అనేటట్లుగా రాయలసీమ వాళ్ళ అభిప్రాయం ఉంది. కాబట్టి వీటిపై మాట్లాడుకునేటట్టుగా ఒక సంఘం ఏర్పాటు చేసుకునేటట్లుగా వీటికి అభయం ఇస్తున్నట్లుగా కూడా ఈ తాను తీర్మానం. అట్లాగే ఇంకొక అంశం కూడా పెట్టారు. ఏంటి ఇంకొకటి అంశం అంటే, ఈ అంశాలన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే అది సర్కార్ వాళ్ళదే బాధ్యత, అంటే సర్కార్ జిల్లా నాయకులది వాళ్ళదే బాధ్యత. వాళ్ళు కరెక్ట్గా చేస్తే కనుక ఇవి ఇంప్లిమెంటేషన్ అవుతాయి. కాబట్టి ఈ బాధ్యత కూడా ఎవరు తీసుకోవాలి అని అంటే సర్కార్ జిల్లా వాళ్ళే తీసుకోవాలి అన్నట్లుగా కూడా దీనికి పెట్టేశారు. ఇక దాంతో ఇక ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో నుంచి రాయలసీమ నుంచి కొంతమందిని, అట్లాగనే సర్కార్ జిల్లాల్లో నుంచి కొంతమందిని ఎన్నిక చేసుకున్నారు. ఆ కమిటీని ఒక సమావేశం పెట్టుకుందాం అనుకున్నారు. ఆ సమావేశంలో కొన్ని అంశాలు పెట్టుకుందాం అనుకున్నారు. అట్లా నిర్ణయించుకొని ఈ ఇక్కడ ఆంధ్ర మహాసభలో జరిగినటువంటి వాటిని ఒక సమావేశ రూపంలో కూర్చోవడం జరిగింది. ఆ సమావేశం ఏంటి అంటే శ్రీభాగ్ ఒప్పందం. ఏంటది శ్రీభాగ్ ఒప్పందం? ఈ శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అంటే 1937 నవంబర్ 16 ఈ సమావేశం జరిగింది. మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో ఈ సమావేశం జరిగింది. అయితే ఆయన గృహానికి శ్రీభాగ్ అని నామకరణం చేసి ఉంది. కాబట్టి ఆయన ఇంట్లో జరిగింది కాబట్టి అందుకని ఈ సమావేశానికి ఈ ఒప్పందానికి ఏమని పేరు వచ్చింది అంటే శ్రీభాగ్ ఒప్పందం. మనకి కాశీనాథుని నాగేశ్వరరావు అని అంటే మనకి ఆంధ్రపత్రికని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఎవరు? ఆంధ్రపత్రికని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఒక్కసారి వీటిల్లో చూద్దాండి ఎట్లా అడుగుతాడు. రాయలసీమ మహాసభ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1934 సంవత్సరంలో. మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? మద్రాస్. ఆ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? పట్టాభి రామారావు. అట్లాగే తిరుపతిలో విశ్వవిద్యాలయం ఉండాలి అని రాయలసీమ మహాసభ ఏ సమావేశం నిర్ణయించింది అంటే మొదటి సమావేశం. అట్లాగనే ఈ సమావేశంలో ఇంకా రాయలసీమ ప్రజల అభిష్టానికి వదిలేయాలి అని కూడా నిర్ణయించడం జరిగింది. అట్లాగే రెండవ సమావేశం. ఇక్కడ కాంపిటీషన్ ఎలా అడుగుతుంది అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి రాయలసీమ మహాసభ ఎన్నో మహాసభ అంటాడు. అంటే సెకండ్ మహాసభ ఎక్కడ జరిగింది అని అంటే కడపలో జరిగింది. అది ఏ సంవత్సరంలో జరిగింది అని అంటే 1930. దాని ప్రారంభకులు ఎవరు మెయిన్ అని అంటే సే నరసింహారెడ్డి, కె సుబ్రహ్మణ్యం. అట్లాగనే ఈ సమావేశాల్లో రెండవ సమావేశంలో ఎవరు అని అంటే కడప కోటిరెడ్డి, మిగతా వాళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేషన్ అన్నాడు. అట్లా నెక్స్ట్ 1937 ఎన్నికల్లో రాజగోపాలాచారి మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఎంతమంది మంత్రులకి అవకాశం దొరికింది అంటే 3. ఆ 3లో రాయలసీమ నుంచి ఎంతమంది ఉన్నారు అంటే రాయలసీమ నుంచి ఒక్కళ్ళు కూడా లేరు. 3 కూడా ఆంధ్ర సర్కార్ జిల్లాల నుంచే ఉన్నారు. అట్లాగే ఆంధ్ర మహాసభ రజోత్సవాలు ఎక్కడ జరిగాయి? విజయవాడలో జరిగింది. ఏ సంవత్సరంలో జరిగాయి? 1930. ఆ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అనంటే కడప కోటిరెడ్డి. ఆ సమావేశానికి ప్రారంభం చేసింది ఎవరు అనంటే హెచ్ సీతారామిరెడ్డి. అక్కడ తీర్మానాలే మనం ఇందాక చెప్పుకున్నట్టు. ఆ సభ్యులే రాయలసీమ నుంచి సభ్యులు, ఆ సర్కార్ జిల్లాల నుంచి వచ్చినటువంటి సభ్యులే ఇక్కడ శ్రీభాగ్లో సమావేశం జరిగింది.
ఇక ఈ సమావేశం కాశీనాథ్ అనే రాజేశ్వరరావు ఇంట్లో జరిగింది. ఆయనకి దేశోద్ధారక అనే బిరుదు కూడా ఉంది. ఇక్కడ కూడా దీంట్లో అడుగుతాడు, దేశోద్ధారక అనే బిరుదు ఈ క్రింది వారిలో ఎవరిది అంటే కాశీనాథ్ నాగేశ్వరరావు. కాశీనాథ్ నాగేశ్వరరావు ఏర్పాటు చేసినటువంటి పత్రిక ఆంధ్ర పత్రిక, లేకపోతే ఆంధ్ర పత్రికని ఈ క్రింది వారిలో ఎవరు ఏర్పాటు చేశారు? కాశీనాథ్ నాగేశ్వరరావు. అట్లా ఆయన మీద కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన ఇంట్లో సమావేశం అయ్యారు. రాయలసీమ నుంచి చూసుకుంటే కడప కోటిరెడ్డి, హెచ్ఎ సీతారామరెడ్డి, తర్వాత మిగతా నాయకులంతా కూడా సమావేశం, దేశరాజు నారాయణరావు వాళ్ళు అట్టినే. అట్లాగే సర్కార్ జిల్లాలో నుంచి చూసుకుంటే మనకు పెట్టాలి సీతారామయ్య, అట్లాగనే కొండ వెంకటప్పయ్య, తర్వాత గాడ్చర్ల హరిశవ, మిగతా ఇట్లా వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. ఇక వీళ్ళిద్దరూ ఇటు నుంచి సమావేశం అయ్యారు. ఎప్పుడు సమావేశం అయ్యారంటే 1937 నవంబర్ 16 ఇరు పక్షాలు కూర్చొని కొన్ని అంశాలు నిర్ణయించుకున్నారు. ఆ అంశాలు పట్ల తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకుని దాన్ని మంత్రివర్గానికి పంపించేశారు. అసలు ఇక్కడ తీర్మానాలు ఏమేమి చేశారు అని అంటే తీర్మానాలు మొత్తం 4 చేశారు. ఒకటి ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ని 2 చేయాలి. ఎట్లా? ఒకటి వాగుతేరు ఉన్నది అప్పటికే, ఇంకొకటి అనంతపురం చేయమన్నారు. ఇంకొకటి ఏంటది? అనంతపురం. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ యాక్చువల్గా మనకి 1926 ఏర్పడుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ 1926 ఏప్రిల్ 26 ఏర్పడుతుంది. ఆ తర్వాత అది ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఫస్ట్ విజయవాడలో ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఎడ్యుకేషన్కి అంత లేదు అన్నట్లుగా దాన్ని భావించి రాజమండ్రికి మారుద్దాం అనుకున్నారు. కానీ రాజమండ్రి నుంచి మళ్ళీ ఎక్కడికి మార్చారంటే వైజాగ్ లేక వాల్తేరుకు మార్చారు. ఎప్పుడు మార్చారు అని అంటే 1929 మార్చారు అని చెప్తారు. అట్లా దీన్ని అక్కడికి మార్చేసిన తర్వాత దాని కార్యకలాపాలు విస్తరింపజేయడం కోసం అనంతపురంలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ 2 సెంటర్లలో ఆంధ్రుల సంస్కృతిని, సాంఘిక సంస్కృతిని, అట్లాగనే ఇంకా అన్నింటినీ కూడా సమానంగా విస్తరింపజేయాలి, అందరికీ అందించాలి అనేటట్లుగా ఈ తీర్మానం చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ రెండవ తీర్మానం ఏంటి అంటే శాసనసభల పరిధిని పెంచాలి. శాసనసభల్ని జిల్లాలలో సమాన ప్రాతినిధ్యం ఉండేటట్లుగా, అన్ని జిల్లాల్లో సమాన ప్రాతినిధ్యం ఉండేటట్లుగా శాసనసభలు పెంచాలి అనేది రెండోది అన్నట్టు. ఇక అట్లాగే నెక్స్ట్ 3 ఆంధ్ర విశ్వవిద్యాలయం, అట్లా వచ్చేసి రాజధాని, హైకోర్టు, ఈ రెండింటిని ఒకటి రాయలసీమ, ఒకటి సర్కారు జిల్లాలలో ఉండేటట్లుగా ప్రతిపాదించారు. ప్లస్ ఆ అవకాశాన్ని ఎవరు తీసుకోవడానికి ఇచ్చారు అనంటే రాయలసీమ వాళ్ళకే అవకాశం ఇవ్వాలి అని పెట్టారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉన్నది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకురావాలి అనంటే హైకోర్టు కానీ రాజధాని కానీ వాళ్ళు కోరుకున్నది ఇచ్చేటట్లుగా ఈ ఒప్పందంలో పెట్టారు. రాజధాని కానీ హైకోర్టు కానీ ఆ రెండింటిలో ఏదన్నా ఒకటి రాయలసీమలో ఉండాలి, అది కూడా వాళ్ళు కోరుకున్నదే ఇవ్వాలి అనేటట్లుగా పెట్టేశారు. తర్వాత నెక్స్ట్ 4 చూసుకుంటే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాబట్టి అందులో అగ్రికల్చర్, వ్యవసాయ రంగం బాగా వెనుకబడి ఉంది. అట్లాగనే ఎకనామికల్గా కూడా బాగా వెనుకబడి ఉంది. కాబట్టి ఈ రెండు కూడా దాదాపుగా 10 వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, వాళ్ళకి కొన్ని రక్షణలు ఇస్తున్నాం కాబట్టి వాటిని పరిరక్షించాలా, వాటిని డెవలప్ చేయాలి అనేటట్లుగా వ్యవసాయం ఆర్థిక దాని మీద 10 ఉండేటట్లుగా చేసేసారు. అంటే వ్యవసాయం, అట్లాగనే నెక్స్ట్ ఇరిగేషన్ మీద కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే నీటిపారుదల అంటే ఇప్పుడు కృష్ణా ఉంది, తుంగభద్ర ఉంది, పెన్నా ఉంది, ఈ నదులన్నింటి నుంచి వచ్చేదాన్ని ఒక 10 వాళ్ళకి కేటాయించాలి, ఆనకట్టల నిర్మాణం చేయాలి, వాటికి కావలసినటువంటి అభివృద్ధి చేయాలి, వాటన్నిటిని చేయటం కోసం వీటికి కూడా 8 ఇచ్చారంటే 10 వాళ్ళకి ఇవ్వాలి అనేటట్లుగా పెట్టేశారు. వీటన్నిటికీ ఓకే అనుకుని ఇరు పక్షాలు, రాయలసీమ నాయకులు, సర్కార్ జిల్లాల నాయకులు ఇద్దరు కూడా సంతకాలు చేసేసారు, తీర్మానం చేసుకున్నారు. దాన్ని ఎక్కడికి పంపించారు అంటే మద్రాసు ప్రభుత్వానికి పంపించారు. ఎక్కడికి పంపించారు? మద్రాసు ప్రభుత్వాన్ని. అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే రాజగోపాలాచారి. అప్పటికి ఆయనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం కొంచెం నచ్చలేదేమో అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే దాని ప్రాధాన్యతను తగ్గించాలని ప్రయత్నం చేశాడు అని చెప్తారు. అంటే ఆంధ్రుల ప్రాధాన్యతని, తెలుగు భాష ప్రాధాన్యతను తగ్గియాలి, సపరేట్ రాష్ట్రం కాకపోవడం చేయాలి అనేటట్లుగా చేశాడని చెబుతూ ఉంటారు. ఎట్లా అంటే ఇక వీడు తీర్మానం వచ్చేసింది, ఈయన కూడా అక్కడ శాసనసభ ఆటలో కూడా తీర్మానం చేసి దాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి 1938 పంపించేశారు.
అయితే ఆ తీర్మానంలో ఏమని ప్రతిపాదించి పంపించాడు అని అంటే తెలుగు భాషతో పాటు తెలుగు వాళ్ళు, తమిళం వాళ్ళు, కన్నడ వాళ్ళు, కేరళ వాళ్ళు వీళ్ళందరూ కూడా సపరేట్ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి సపరేట్ రాష్ట్రం చేసేటట్లుగా అవకాశం కల్పించండి అన్నట్లుగా ఆయన నాలుగు రాష్ట్రాల వాళ్ళే పెట్టేసింది. ఒక రాష్ట్రం ప్రాధాన్యతని అదే కనుక ఒక రాష్ట్రంతో పంపించేసినట్లయితే కనుక వాళ్ళు సానుకూలంగా స్పందించేసి చేసేవాళ్లే అని చెబుతూ ఉంటారు. కానీ నాలుగింటిని పెట్టడం వల్ల ఏమైందంటే నాలుగింటిలో నుంచి సమస్యలు తెచ్చుకునే బదులు వీటిని ఆన్ చేస్తేనే బాగుంటుందేమో అని ఆలోచించుకునేటట్లుగా బ్రిటిష్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు అని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా ఈ టైంలో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు మనకి 1947 ఆగస్టు 15 దాకా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ టైంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి బ్రిటిష్ ఇండియాను పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు 1938 మే నెలలో ఏం చెప్పారంటే మేము ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా లేము, మేము రాష్ట్రాలు ఏర్పాటు చేయట్లేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేశారు. చెప్పేసేసరికి ఇంకేముంది ఇక్కడ శాసనసభలో స్పీకర్గా ఎవరున్నారు అని అంటే మనకి బులుసు సాంబమూర్తి ఎవరున్నారు, బులుసు సాంబమూర్తి ఉన్నాడు. బులుసు సాంబమూర్తి ఆయన అప్పటికే అటు రాయలసీమ అటు ఆంధ్ర సర్కార్ జిల్లాలు ఇవి మొత్తం కూడా తిరిగి పర్యటనలు చేసి వీళ్ళ మనందరం కలవాలి అన్నట్లుగా తన ప్రసంగాల ద్వారా ఇరు పక్షాలను కలుపుకుంటూ ఆయన ఆ సమావేశం కానీ మిగతా వాటిలో కూడా అన్నిట్లల్లా పాల్గొని ఆయన ముందుకు తీసుకుపోయి ఒకేసారి ఇట్లా జరిగేసరికి ఏమైందంటే మనస్తాపంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈయన గురించి అడుగుతూ ఉంటారు ఎట్లా మంత్రివర్గం రాజగోపాలచారి మంత్రివర్గంలో తన స్పీకర్ పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బులుసు సాంబమూర్తి. వీటన్నింటిని పర్యవసనాలకి ఈయన రిజైన్ చేసేసాడు. ఇక ఇటువంటి టైంలోనే 1939లో మనకి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. దాంతో ఇక బ్రిటిష్ ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధం మీద ఎక్కువ దృష్టి పెట్టేసింది. ఇక్కడ కూడా ఆంధ్రోద్యమం చిన్నగా తగ్గిపోవడం జరిగింది. దాంతో ఈ శ్రీబాగు ఉడంబడికను పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. అట్లా ఈ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం అంశాలు అవి. ఆ అంశాలని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు దీని ఈ కోరిక నెరవేరింది అని అంటే మళ్ళీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ కొన్ని కమిటీలు వచ్చేసినాయి. ఆ కమిటీల ద్వారా ఎప్పుడు ఏర్పడదంటే 1953 అక్టోబర్ 1వ తారీఖున ఇది ఏర్పడదు. 1953 అక్టోబర్ 1వ తారీఖున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు రాజధాని ఎక్కడంటే కర్నూలు. వాళ్ళకి ఇష్ట ప్రకారంగా కర్నూలు ఇచ్చేసారు. హైకోర్టు ఎక్కడ తీసుకున్నారు అని అంటే గుంటూరులో పెట్టడం జరిగింది. ఇది శ్రీబాగ్ ఒప్పందం. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ అట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా అలాగనే భారతదేశ చరిత్రలో కూడా ఇది ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. కాబట్టి ఈ సమావేశంలో ఉన్న అంశాలని అసెర్షన్ రీజన్గా ఇచ్చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ అంశాలు తెలిసినప్పుడు మనం ఈజీగా ఆ బిట్ని చేయగలుగుతాం. అట్లా ఈ శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1937 నవంబర్ 6వ తారీఖున జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ టాపిక్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు మీ ముందుకు వస్తాయి కాబట్టి మీ మరిన్ని వీడియోస్ చూసుకుంటూ మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచిగా జాబ్ కొట్టాలని ఆశిస్తూ ముగిస్తాను.